శక్తిపాత సాధకులందరికీ నా యొక్క శుభాశీస్సులు. నేను మీ యోగేశ్వరి పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరి కోసం నా యొక్క అనుభవాలు, అంటే నేను దీక్ష పొందిన తర్వాత నాకు కలిగినటువంటి అనుభవము, అంటే ఎరుకతో కూడినటువంటి ఒక అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలామందికి డౌట్స్ ఉండగా వారికి సమాధానం చెప్పడం జరిగింది. అలాగే అనుభవాలు కూడా చెప్పండి అమ్మ, ఇంకా వీడియో చేయండి అని చాలామంది అడిగారు. తప్పకుండా చేస్తాను, నాకున్నటువంటి కొద్ది సమయాన్ని మీ అందరి కోసం నేను వెచ్చిస్తాను. చక్కటి అనుభవం అండి, నిజంగా అసలు మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఒక సాధన చేస్తుంటే చాలామంది నిద్రపోతుంటారు, నిజంగా ధ్యానంలో కూర్చుందామనే అంటారు అనుకుంటారు, కానీ వాస్తవానికి నిద్రపోతుంటారు. ఒక నిద్రాస్థితి, అంటే మా గురువుగారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సాధన చేస్తూ ఒక గంట నుండి 2.5-3 గంటల ప్రాంతంలో ఒక తాంద్రావస్థకు తప్పకుండా చేరతారన్నట్టు. అలాంటి అవస్థలు నాకు కలిగిందన్నట్టు. అంటే ఒకరోజు నేను ఇలాగే ఎర్లీ మార్నింగ్ కూడా నేను సాధన చేస్తాను, ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను. నేను మార్నింగ్, అంటే కొన్ని పనులు అయిన తర్వాత కూడా 10:30కి సాధనలో కూర్చునేది మార్నింగ్ పూట. ఆ టైంలో నేను ఒక, అంటే సాధన సమయం స్టార్టింగ్ లెవెల్ కనుక ఒక 1.5-2 గంటల తర్వాత ఒక డీప్ స్థితి అన్నట్టు, ఇంకా అద్భుతంగా ఎన్నో దివ్యమైనటువంటి, వాటిని ఏమంటారండి, దివ్యమైనటువంటి అనుభూతులు, అంటే దివ్యమైనటువంటి ఒక స్పర్శ, దివ్య దర్శనాలు జరుగుతుండేదన్నట్టు. అలాగే ఒకరోజు నేను ఉన్నట్టుండిగా బాడీ నుండి బయటికి వెళ్ళిపోవడం, అంటే నాకు తెలియదు అసలు ఆ టైంలో ఇది జరుగుతుంది, ఇది సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒక ఎరుక మాత్రం లేదు, వాటి పేర్లు నాకు తెలియదు. ఇంకా నేను ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నాను, ఫుల్గా తలకి ఒక తలపాగలాగా చుట్టేసుకొని బాగా డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నాను అన్నట్టు. అది ఎక్కడో ఏం కథ అనేది నాకు తెలియదు, చాలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు, ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నాను. ఫుల్గా చెమటలు వస్తున్నాయి, మధ్య మధ్యలో ఒకరిద్దరు నాకు వాటర్ తీసుకొచ్చిస్తున్నారు. కొంత సంతోషంగా ఉన్నారు, కొంతమంది బాధతో ఉన్నారు. అసలు అదేంటిది, పెళ్ళా తెలియదు, చావా తెలియదు. నేను మట్టుకి చాలా హ్యాపీగా వాళ్ళంతా చప్పుళ్ళు చేస్తూ ఉన్న కొద్దీ నేను అలాగే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు. ఇలా ఒక 1 అవర్ నుండి 2 అవర్ వరకు వెళ్ళాను. 2 అవర్ అయిపోయింది, అలాగే కూర్చున్నాను సాధనలో, డ్యాన్స్ చేస్తూ పోయేసరికి ఒక అడవి ప్రాంతం కనబడుతుంది చిన్నగా. అక్కడ ఉన్నట్టుండి కొంతమంది ఏడుస్తున్నారు. వాళ్ళంతా తెలిసిన ముఖాలులాగా ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బాగా పరిచయస్తులు ఎవరో చనిపోయినట్టున్నారులే అనుకుంటున్నాను అన్నట్టు. ఇంకా ఒక కాష్టం లాగా చేసేసి పడుకోబెట్టేసి ఇంకా అవన్నీ చేస్తారు కదా, అలాంటి ప్రక్రియ అంతా చేస్తున్నారు అక్కడ. నేను ఇంతసేపు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చిన చనిపోయిన వాళ్ళ కోసమేనా అని అప్పుడు అనుకుంటున్నాను నేను మనసులో. ఇంకా కనీసం ఇంతసేపు చేశాను, ఆ వ్యక్తి ఎవరో చూద్దాము. అరే ఇంతగానం డ్యాన్స్ చేస్తున్నాను, అందరు ఏడుస్తున్నారు, కొంతమంది ఏదేదో చేస్తున్నారు అక్కడ. ఇంకా కష్టం అంటే పాడలో పడుకోబెట్టారు, ఇంకా అగ్గి పెట్టాలన్నట్టు. అగ్గి పెట్టే టైంలో ఆగండి అని అన్నాను వాళ్ళను. ఎందుకు అని అంటే నేను చూస్తాను, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, కనీసం ముఖమన్న చూస్తాను అనేసి ఆ పిడిక కాస్త ఇలా తీసి చూశాను. చూసేసరికి నా ముఖం కనబడుతుందండి అక్కడ. అసలు నిజంగా ఎంత, ఒక 2 గంటల సేపు నేను డ్యాన్స్ చేస్తూ సంతోషంలో మునిగి తేలుతూ చెమటలు వస్తున్నాయి, మధ్య మధ్యలో వాటర్ తాగుతున్నాను, అందరినీ గమనిస్తున్నాను, తెలిసినట్టున్నది నాకేంటి అన్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాను. తీరా వచ్చేసరికి అందులో నా ముఖం కనిపించేసరికి ఇంకా నేను ఆ పిడికను అక్కడ పడేసి నా దేహాన్ని నేను లాగేసుకుంటున్నాను. నాకు కావాలి, ఇది నా, ఈ దేహం నాది అనేసి నా యొక్క దేహాన్ని లాగేస్తున్నాను. వాళ్ళు ఇస్తలేరు, లేదు ఈ దేహము నీది కాదు, ఇది కాల్చివేయాలి, అదంతా నడవదు అనేసి వాళ్ళు అంటున్నారు అన్నట్టు. ఇంకా నన్ను పక్కకి లాగేసుకొని తీసుకెళ్లారు.
నా కళ్ళ ముందు నా శరీరాన్ని తగులబెట్టేశారు. ఇంకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నాను. మొత్తం దేహమంతా తగలబడిపోయింది. ఆ వచ్చిన జనాలంతా ఒక్కసారిగా మాయమైపోయారు. ఒక్కరు లేరు అక్కడ. చుట్టూ చూస్తున్నాను, మొత్తం శూన్యంగా ఉంది. అసలు నేను ఎందుకు, నా దేహం పోయినాక నేను ఎట్లున్నాను ఇక్కడ అని మొత్తం ఆ మంటలో వెళ్ళి కూడా నేను అది టచ్ చేయబోతుంటే నాకు స్పర్శ, నాకు వేడి తగులుతుంది. ఉన్న దేహం కూడా కాలిపోయేటట్టుంది అనేసి ఇంకా అసలు నేను ఉన్నానా, బ్రతుకున్నానా అని కూడా అనిపించట్లే. నా దేహం కాలిపోతుందనే ఒక ఏడుపు తప్పించి కన్నీరు మున్నీరుగా ఏడ్చి 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 విపరీతంగా ఏడ్చిన అన్నట్టు. ఆ రోజు ధ్యానము అంటే నేను ఎంత టైం కూర్చున్నానంటే ఒక 3 గంటలన్నర ఎక్కువ అయిపోయింది టైం. చూసేసరికి వెంబడే కళ్ళు తెరిచేసానన్నట్టు. ఇంకా చాలా మీకు జస్ట్ షార్ట్కట్లో చెప్పాను, ఎందుకంటే అది గంటలు గంటలు జరుగుతున్నటువంటి ప్రాసెస్ని కొద్ది సమయంలో షేర్ చేశాను. ఇంకా నేను కళ్ళు తెరిచేసరికి నా కళ్ళపంటి వాటర్ ఉన్నాయి, శరీరం అంతా బట్టలన్నీ తడిచిపోయాయి చెమటకి. నిజంగా భావన అసలు మర్చిపోలేనటువంటిది. నిజంగా నేను చనిపోయానా, నా దేహము ఇలా అయింది, త్వరలో అలా జరుగుతుందా, ఇట్లా కొంచెం భయం అన్నట్టు. భయభ్రాంతులకు లోనైనా నేను కొద్దిసేపు మనసు థింకింగ్ చేసింది అన్నట్టు. వెంటనే లేచి చేతులు తుడుచుకొని మొహం పైన పెట్టేసుకొని గురువులను తలుచుకొని దండం పెట్టుకొని కాళ్ళ చేతులు కడుక్కొని వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు చైర్లో కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నాను. కొద్దిసేపట్లో బాడీ ఎంత తేలికైపోయిందండి. మళ్ళా యథావిధిగా ఇంట్లో పనులు చేసేసుకొని చాలా యాక్టివ్గా ఉన్నాను. అది మర్చిపోయాను. ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అన్నీ పోయాయి. నాకు ఎంత ఆనందంగా ఉందంటే శరీరం చాలా యాక్టివ్గా ఉందన్నట్టు. పెయిన్స్ ఉండేయని చెప్పాను కదా ఇంతకుముందు. అది జరిగిన తర్వాత ఒక 2-3 నెలలలో జరిగినటువంటి అనుభవం అన్నట్టు ఇది. ఫుల్ యాక్టివ్గా అయిపోయినా, హెల్దీగా ఉన్నాను. నిజంగా అనుభవం అలా ఎందుకు కలిగిందని ఒక దగ్గర ఒక 6 మంత్ దాన్ని రిపీట్ చేసుకున్నాను. కానీ తలవద్దు, బట్ నాకు నేనే చనిపోతానేమో అని అనుకున్నాను. కానీ ఆటోమేటిక్గా ఒకరోజు మళ్ళీ ధ్యానంలో నాకు నా అంతర్గతంగా కొన్ని పదాలు వినబడ్డాయి అన్నట్టు. న్యూ బాడీ వచ్చింది నీకు, నువ్వు వరి కావద్దు అన్నట్టుగా కొన్ని పదాలు వినిపించాయి. న్యూ బాడీ అంటే కొత్త శరీరంతో మళ్ళీ భూమి మీద అడుగు పెట్టావు అని అర్థమైంది నాకు. ఇంకా లోపల అంటే నా దేహం తగలబడిపోతే అంటే అసలు నిజంగా ఎంత విచిత్రం అంటే, అప్పటిదాకా ఆడుతూ ఉన్నదాన్ని ఒక్కసారిగా నా దేహాన్ని అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను అన్నట్టు. అదే నా నిజమైన బాడీ అనేసి. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే, నాకు ఏదైతే ఇబ్బందిగా ఉన్నటువంటిది, శరీరానికి ఏదైతే ఇబ్బంది ఉందో అది తగలబడిపోయింది. కొత్త శరీరంతో లేచాను అనే భావన కలిగింది. అది కొద్ది నెలలకి తెలిసింది నాకు ఆ విషయం. ఎంత అద్భుతం అంటే ఇది నిజంగా. దీన్ని దేనికైనా అప్లై చేసుకోవచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే. నేను నా దగ్గరకు వచ్చే సాధకులకి నా యొక్క అనుభవాన్ని ఎలా అంటే, వాళ్ళు కూడా అంటే కొన్ని బాధలతో ఉంటారు, కొన్ని నొప్పులు, ఆరోగ్యం కోసం ఎక్కువగా అడుగుతుంటారు అన్నట్టు. సత్సంగం లాగా చేసినప్పుడు నేను అక్కడ వాళ్ళకి ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసి మీరు దీంట్లో ఇంకా మీ హెల్త్ కోసం అనేసి ఫాలో అవ్వండి అని చెప్తుంటాను. అది కూడా మెడిటేషన్కి సంబంధించిందే కదా. ఇంకా సాధకులు అర్థం చేసుకోవాలి. మీరు కూడా అందరికీ ఇలాంటి అనుభవాలు కలుగుతాయని చెప్పలేను. ఇక్కడ అనుభవం అంటే ఏంటి, ఇక్కడ కర్మలు ప్రక్షాళన అవుతున్నాయి అంటే కర్మలు క్షీణిస్తున్నాయి అని అర్థం. ఒక్కొక్కటి అనుభవ రూపంలో, భౌతికంగా కర్మల రూపంలో, ఆలోచనల రూపంలో, ఇలా ఒక్కొక్కటి అన్నీ పోతూ ఉంటాయి. ఆ కర్మలు క్షీణించిన కొద్దీ శూన్యస్థితే కదా ఏర్పడది, అసలైనది నువ్వు ఎవరు అనేది తెలుస్తుంది. సాధకులు గమనించాలి, ఇది మీ అందరి కోసము ప్రేరణ కలిగించడానికే తప్ప ఇంకా దేనికోసం కాదు. చాలా ఉన్నాయి అనుభవాలు షేర్ చేయాలంటే, కానీ నాకు కొన్ని అనిపిస్తాయి చేయాలి వద్దా అంటే, నేను ఏది ఆలోచించకుండా నా లోపల శక్తి తన ప్రమేయం లేకుండా నేను ఏది చెయ్యను. ఆ శక్తి సహకరించినప్పుడే ఇలాంటి పదాలు అనుభవాలు బయటకు వస్తుంటాయి. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.